తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించినందుకే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డికే అరుణ ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆదివారం గండిపేటలోని ఆమె ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డితో సహా పలువురు కీలక నేతలు హాజరైనారు. అనంతరం డికే అరుణ మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కేవలం కొన్ని జిల్లాల్లోనే ప్రభావం చూపిందని అన్నారు. అన్ని జిల్లాల్లోనూ పొత్తు ఉపయోగం ఉండదని తాము మందు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామని ఆమె వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోక్సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. వాళ్ళ కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి స్థానాల్లో ఏమైనా లాభం ఉంటుందేమో, కానీ పార్లమెంట్ పోటీ చేసేది పార్టీ నిర్ణయిస్తుంది. నేను ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడలేదు. ఆ యొక్క చర్చ ఇక్కడ రాలేదు. దేశంగా జాతీయ స్థాయిలో పొత్తులు వేరు, రాష్ట్ర స్థాయిలో పొత్తులు వేరు. అనేక రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో పొత్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో పొత్తులు చేసుకుని పోటీ జరగడం లేదు. అక్కడక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల పొత్తులు ఉన్నాయి, కొన్ని చోట్ల పొత్తులు లేవు. మన పొత్తులు పెట్టుకున్నారు, పొత్తులతో ఎన్నికలకు పోయినాం. సో ఈరోజు ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన ఈరోజు అనేక కారణాలు ఉన్నాయి. కేవలం పొత్తుల వల్లనేనో లేకుంటే ఇంకోటనో కాదు. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకూడదు. ఎందుకంటే అనేకమైనటువంటి సర్వేస్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందంటటువంటి సందర్భంలో, అనేక సర్వేస్ తెలిపినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే విజయం సాధిస్తుందో దాన్ని టార్గెట్ చేసుకొని వాటిని ఏ విధంగా ఓడించాలి, ఒక ప్రణాళికాబద్ధంగానే ఈవీఎంలా లేదా ఇంకోటా అనేక కారణాలతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని